హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి భోజనం చేయాలంటే చికెను, మటను, చేపలు ఇవేవి అక్కర్లేదండి. కమ్మటి ఈ వంకాయ పప్పును రుచిగా చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఒక రెండు గరిటెల పప్పు వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మన ఇంట్లో అందరితో కలిసి తిన్నామంటే ఆ తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది కదండి. మీరే చెప్పండి, మీరే చెప్తారు ఈ విధంగా ట్రై చేశారంటే. సో ఎప్పుడు మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా ఓసారి డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ని తీసుకొని ముందుగా నానపెట్టుకున్న పప్పును వేసుకుందాం. ఇందులోకి ఒక 5 ఎండుమిర్చిని, ఒక 5 పచ్చిమిర్చిని వేసుకొని, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని, ఒక రెమ్మ కరివేపాకుని, ఒక 2 వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజంత చింతపండు, కొద్ది పసుపు, కొద్ది ఆయిల్, అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇవన్నిటిని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసుకుందాం. పప్పు నానింది కాబట్టి 2 విజిల్స్లో బాయిల్ అయిపోతుంది మెత్తగా. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నా చూడండి. అంతే అండి, మరీ ఎక్కువ స్మాష్ చేయకండి. జస్ట్ ఆ మిర్చిని మాత్రమే అట్లా నలుపుతూ కొద్ది వాటర్ని వేసుకొని వెనుపుకుందాం. ఇప్పుడు వెనిపేటప్పుడే కొద్ది సాల్ట్ను కూడా వేసుకొని వెనిపేసేయండి. పప్పుకు బాగా పడుతుంది ఉప్పు అనేది ఈ టైంలో వేసుకున్నామంటే. కొద్దిసేపు అంటే కొద్దిసేపే వాటర్ని వేసుకొని వెనుపుకుందాము. వెనుపుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి పప్పును పెట్టేసుకుందాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే టేస్ట్, అంత టేస్టీగా ఉంటుంది వంకాయ పప్పు అనేది. ఎప్పుడు చేసుకునే బీరకాయ పప్పు, సొరకాయ పప్పు, ఆకుకూర పప్పు ఇలాంటివి కాకుండా ఓసారి అయితే ఈ విధంగా వంకాయ పప్పును అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఒక 5-6 వెల్లుల్లి దెబ్బలను కూడా దంచి వేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది పప్పు ఆ విధంగా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. మరి ఎక్కువగా వేగక్కర్లేదు, ఆనియన్ 1.5% వేగిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ముందుగా ఎనపెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పును ఎంత సింపుల్గా చేసేసుకుంటా ఉన్నాం కదా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ని కూడా వేసుకొని కొద్ది కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పప్పును బాగా తెల్లనివ్వండి. పప్పు తెల్లితేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతసేపు చేసిన పప్పు ఒక ఎత్తు అయితే ఇంకా ఉడికిన తర్వాత మనం తెల్లనివ్వడం అది ఇంకో ఎత్తు అండి. సో ఇప్పుడు బాగా తెల్లనివ్వండి, ఒక సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా తెల్లనివ్వండి. ఇప్పుడు ఎండింగ్లో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఈ విధంగా మనం ఎండింగ్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల. చాలామంది పోపులోనే నెయ్యి వేసుకుంటారు, అలా వేసుకోవడం కంటే పోపు పెట్టుకున్న తర్వాత ఎండింగ్లో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డిష్గా వడియాలన్నా, ఆమ్లెట్ అన్నా వేసుకొని తిన్నామంటే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి 1-2 గరిటెల ఈ పప్పును వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే సరిపోతుంది, తృప్తిగా భోంచేసేవచ్చు. ఆ రోజుకి మనకి ఇంకేమీ అవసరం లేదన్నట్టు ఉంటుంది ఆ రోజుకి. మీరు కూడా ఈవేళ అయితే ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.